మన ప్రియతమ శాసన సభ్యురాలు చేసిన పనులు ఎవరిని అడిగినా కూడా కళ్ళ మందు నుంచి తను లేకపోయినా గుండెల్లో తను ఎప్పుడూ ఉన్నాడని చెప్పడమే ప్రతిరోజు ప్రతి నిమిషం తనకిచ్చే ఘనమైన నివాళి అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గర్వంగా అనుకోవచ్చనే చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఆ మహానాయకుడు గురించి తలుచుకున్న గుండెల్లో మనందరూ కూడా తీరని బాధ అని చెప్పచ్చు. ఆ బాధ ఎంత చెప్పినా ఎంత చరిత్రగా చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. కాబట్టి చిలుకూరుపేట ఈరోజు అందరితో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా మనసులోని మాట ఒకటే చెప్పగలను, సూర్యచంద్రులు ఉన్నంత వరకు, భూమి ఆకాశాలు ఉన్నంత వరకు వారు ఎప్పుడు బ్రతికే ఉన్నారని చెప్పుకోవడమే వారికి నేను అర్పించే ఘనమైన నివాళి. జోహార్ వైఎస్ఆర్.